ఎప్పుడు మారుతుంది మారా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఈ పద్దెనిమిది పెద్ద బ్రాండ్ అండి ఒక రూపాయి ఎక్కువ రామారావు వచ్చినట్టుందా తినే కన్నాన్ని కరువు లేకుండా కుప్పం ఇంకురమైంది రామారావు వచ్చిపోయినట్టు చంద్రబాబు వచ్చా చంద్రబాబు వచ్చినట్లంగా కుప్పం చాలా ఇంకురైపోయా ఇప్పుడు అప్పుడు ఇన్ని మనకి ఏదని డబ్బులు ఏమి నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి ఇస్తా అని చెప్పాడు దానికి 1000, 1000, 1000, 3000 కలిపి 7000 రూపాయలు ఈరోజు నీకు పెన్షన్ ఇస్తున్నాడు. వచ్చే నెల నుంచి 4000 రూపాయలు ఇట్లాగే నీ ఇంటి దగ్గరకు వచ్చి మన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి తీసుకొచ్చి ఇస్తారు నీకు. సరేనా? చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలి మనం? రైట్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారికి 100 ఏళ్ళు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అనేది జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి పేదల పక్షపాతి అనేది ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిరూపించుకుంటూ వచ్చారు. అలాగే ఈరోజు పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని చెప్పారు. ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. ఎన్నికల ఆలస్యం అవడంతో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్లో 1000 రూపాయలు, మేలో 1000, జూన్లో 1000, మిగిలిపోయిన 3000 ప్లస్ 4000 రూపాయలు కలిపి ఈరోజు 7000 రూపాయలు పెన్షన్ ప్రతి అవ్వ తాతకి అందరికీ అందించడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 6000 రూపాయలు ప్లస్ 3000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఉదయం 6 నుంచే చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పంచాయతీలో కూడా అక్కడుండే సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న డబ్బులు వాళ్ళ చేతికి అందజేసి ప్రతి నెల మీ ఇంటికి 4000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పనేసి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం అందరూ అండగా ఉంటామని ఒక భరోసా అనేది ఇచ్చి రావటం జరుగుతూ ఉంది. అప్పుడు పెన్షన్లు ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతోటి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చదువుతా 200 చేసి దానికే చాలా హడావుడి చేశారు. అయితే 200ని ఒక్కసారిగా 1000 రూపాయలు చేసి మళ్ళీ తర్వాత 1000 రూపాయలను ఒక్కసారిగా 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పి 5 సంవత్సరాల్లో కొంచెం 250 పెంచుకుంటూ ఆఖరి 3 నెలలు మాత్రమే పూర్తి స్థాయి 3000 ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మోసాన్ని గ్రహించారే కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఆ రోజు పెన్షన్లు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాశాడు. అందుకనే మీకు పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వలేకపోతున్నాం అబద్ధం చెప్పి 34 మంది ముసలవాళ్ళ చావుకు కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఆలోచన లేకుండా దుర్మార్గమైన ఆలోచనతో మనం పనులు చేస్తే ప్రకృతి కూడా సహించదు. అందుకే అటువంటి వికృత ఆలోచనతో రాజకీయం చేశారు, పరిపాలన చేశారు కాబట్టి 11 సీట్లకి వాళ్ళని ప్రజలు కూర్చోబెట్టారనే సంగతి కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా జ్ఞానం బుద్ధి తెచ్చుకొని
ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మీరు సద్విమర్శలు చేయండి, ప్రజలకు ఉపయోగపడేది ఏదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తారు. 13 లక్షల కోట్ల అప్పు మీరు చేసి వెళ్ళి ఈరోజు మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తే నమ్మటానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. 100% ఏదైతే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో నెరవేర్చి మళ్ళీ 2029కి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మళ్ళీ మేము మీలాగా 30 ఏళ్ళ సీఎం, 50 ఏళ్ళ సీఎం మాటలు చెప్పాం. ఎప్పుడు మా పనితీరును బట్టి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్తాం. 100% 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. దానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా 2 రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చే ముందే ఎన్నో కార్యక్రమాల మీద జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. నిధులకు సంబంధించిన జీవోలకు సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్, డిపిఆర్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు వెనక్కి రావడం జరిగింది, 50 పైచలకు బస్సులు, ఇంకా కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు పైలట్ కింద కుప్పం డిపో నుంచి నడపాలని చెప్పనేసి రవాణా శాఖ మంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే కుప్పం బస్టాండ్ని కంప్లీట్ మోడర్నైజ్డ్ బస్టాండ్ చేయమని, దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో లాస్ట్ 30 సంవత్సరాలు చూసాం. దానికి మించిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టబోతున్నారు. 100% ఒక మోడల్ మున్సిపాలిటీ కింద, ఒక మోడల్ నియోజకవర్గం కింద కుప్పాన్ని డెవలప్ చేసి ఒకే ఒక మాట చెప్పారు ఆయన, పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే నా లక్ష్యం, అది కుప్పం నుంచే ప్రారంభిస్తానని చెప్పి చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుప్పం ప్రజల తలసరి ఆదాయం పెంచి పూర్తి రిచ్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని కుప్పాన్ని తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం పనిచేసి ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద దీన్ని తీర్చిదిద్దుతాం, ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.